Kendra Rasta Prabutwalutis Kuna, Lagdo Niniam Karnanga, Rastamlo, 144 section Amalabuna, Prezalanunchis, Pandana Chala Bagundani, Krishna Jilla, SP Ravindra Babu Tilparu, Krishna Jilla Nandigamalo, SP Ravindra Nath Babu, Media to Matlardu, Paluchotla, Nichavasar Vastulutis Kuni Kramamlo, Kondar Vyektulu, Sarina Padati Patin Chikapovadamto, Kasta Katinanga Vyohar in Chalsavachinanaru. ఈ పరిస్థితులు ఎక్కువ రోజులు ఉండవని ఎవరు కూడా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండవేమోనన్న అనుమానం పెట్టుకోవద్దన్నారు. నిత్యావసర వస్తువుల కోసం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ దుకాణాల వద్ద క్యూ పద్ధతిని సోషల్ డిస్టెన్స్ ను పాటించాలని సూచించారు. ఏప్రిల్ 14 వరకు ఈ పరిస్థితులు కొనసాగితే మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అరికట్టవచ్చునన్నారు. కోవిడ్-19 కరోనా వైరస్ కంట్రోల్ లో భాగంగా Government of India as well as Government of Andhra Pradesh announced this lockdown program. Got the 3 days nunchi peaceful ga nu padarandaru cooperation tho successful ga jarugutundi. Akkada akkada kontha mandi prajalu edaina apprehensions tho ee akam mana commodities tho takku padtayam ani cheppesi bay road meedhi raavadam oku diga group la cheppinappudu danni manam streamline cheyadam jarigindi. Social distance last 2 days nunchi manam alavatu cheyadamto vegetable market daggara అలాగనే కమాండ్స్ కొన్ని షాప్ దగ్గర కూడా అంతా క్యూ లైన్స్ అవన్నీ ఫామ్ చేసి ప్రాపర్గానే మెయింటైన్ అవుతుంది. దిస్ ఆల్ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్లో మన పోలీసులు ఉన్నారని కారణంగా ఎవరి వారు కోఆపరేట్ చేస్తున్నారు, సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు. సో అందుకోసం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ క్రైసిస్ మన ఎంతో కాలం ఉండదు, మనం డిసిప్లిన్గా దీన్ని ఎప్పుడైతే నెక్స్ట్ ఏప్రిల్ 14 వరకు ఈ ప్రోగ్రామ్ ఇలాగనే కంటిన్యూ చేసామంటే డెఫినెట్గా ఐఎమ్ షూర్ దట్ ఈ కరోనా వైరస్ ఆ వ్యాప్తి అనేది మనం రెస్ట్రిక్ట్ అయిపోతుంది. సో వీల్ బి అవర్ కంట్రీ కానీ మన స్టేట్ కానీ ఫ్రీ ఫ్రమ్ దిస్ వైరస్ వ్యాప్తి నుంచి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా దేని విషయంలో కూడా అప్రిహెన్షన్స్ ఉండి భయపడాల్సిన అవసరం లేదు. ఎసెన్షియల్ కమాడిటీ స్టేట్ గవర్నమెంట్ సఫిషియల్ క్వాంటిటీస్లో పెట్టింది. ప్రతి ఒక్కరు ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేసి టైమింగ్స్ కూడా బాగానే మనకు మార్నింగ్ 6 AM నుంచి 1 PM వరకు ఈ కమాడిటీస్ కొనే మనం ఎసెన్షియల్ కమాడిటీస్ కొనే దానికోసం ఇవ్వడం జరిగింది. ఇట్స్ లాంగ్ పీరియడ్, దానికి ప్రాపర్గా యూజ్ చేసుకొని వచ్చి షాప్స్ దగ్గర మనకు కూరగాయల మార్ట్ దగ్గర కానీ లీజర్గా దట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని పాటించమని చెప్పి నేను కోరుతున్నాము. అలాగనే మనకు బార్డర్స్ ఏరియాలో కూడా ఫస్ట్ రోజు ఒకరోజు మనకు 25th నాడు ప్రాబ్లం అయింది, కానీ మళ్ళీ స్ట్రీమ్లైన్ అయింది. దేర్ ఆల్సో వీఆర్ మెయింటైనింగ్ దట్ డిసిప్లిన్. అది సోఫార్ అయితే మనకు మేజర్ ఇష్యూస్ అయితే మనం ఫేస్ చేయలేదు. రాబోయే రోజుల్లో కూడా ఇదే డిసిప్లిన్తో ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేస్తారు.